ఇదే విషయం మీద మాట్లాడేందుకు జనసేన గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆర్కే గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే ఆర్కే గారు. నమస్తే అండి. సో ఆర్కే గారు, నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఏదైతే సినిమా టికెట్స్ వ్యవహారానికి సంబంధించి ఈ మీ అధినేత చేసిన వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తారా? నూటికి నూరు పాటలు సమర్థిస్తాం మేడం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచించండి మేడం. ఆయన ఒక్కడి గురించి సినిమా సినీ పరిశ్రమకి మొత్తం అందుకు నష్టం చేకూరుతుందని బాధలో ఉన్నాడు ఆయన. హలో చెప్పండి మేడం. ఆయన ఒక్కడి గురించి సినీ పరిశ్రమకి మొత్తం ఎంత నష్టంలోకి వెళ్ళిపోతుందని బాధతో మాట్లాడారు తప్పితే ఆయన ఏదో పబ్లిసిటీ గురించి రాజకీయం గురించి మాట్లాడలేదు అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు సిద్ధాంతాలు ఎలా ఉన్నాయంటే ఇప్పటికి ఒక సీట్ లేకపోయినా సరే జనాలకి ఏదో చేయాలని ఆకాంక్షతో ఇప్పటికి చూసి మీరు తెలిసే ఉంటారు కోవిడ్ టైంలో ఒక పిలుపుతో ఎంతో మంది మేము జనసైనికులు ఎంతో మంది వర్క్ చేసి ఎంతో మంది పేదలను ఆదుకున్నాం. అంటే మాకు చిన్న అధికారం ఒక పక్షాన ప్రభుత్వ అధికారం లేకపోయినా సరే అంటే నాయకుడిని విమర్శించడానికి ఏ విధంగా వాళ్ళకి మరి నోరు వచ్చిందో నాకు అర్థం అవ్వట్లేదు మేడం. ఇప్పుడు నేను ఎవరిని విమర్శించుకుంటూ మాట్లాడలేదు. ముందు మెయిన్ మనిషి మాటల గురించి మాట్లాడండి. ఆయన మాటలు మీరు ప్రతిదానికి మన రాజకీయాల్లో ఉంటే ఎవరు గారు విమర్శలు చేసుకోవడం కాదు మేడం. మనకి రాష్ట్ర అభివృద్ధి కావాలి మేడం. మేము రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే అందరు కూర్చొని విమర్శలు కాకుండా మన రాష్ట్రానికి ఏం కావాలని కాన్సెప్ట్ కావాలి. కానీ ఎంత మట్టికి నువ్వు అది చేసావు నువ్వు ఇది చేసావు అని కాదుగా. పవన్ కళ్యాణ్ గారు ఒకటే కోరుకున్నారు సినీ పరిశ్రమ బాగుండాలంటే కేవలం నా సినిమాలు వచ్చినప్పుడు రేట్లు తగ్గించాలి లేకపోతే అది కాదు మేడం. అసలే నష్టాల్లో కురిపి ఇప్పుడు సినీ పరిశ్రమలో మన రాష్ట్రం ఎన్నో ట్యాక్స్ల ద్వారా ఎంతో డబ్బు వస్తుంది. దానివల్ల మన రాష్ట్రం కూడా బాగుంటుంది. అలానే సినీ పరిశ్రమ మీద లేదు ప్రభుత్వం చెప్పినట్టు టికెట్లు అమ్మాలి అయ్యి అమ్మాలి సంథింగ్ సంథింగ్ అంటే అది ఎంత దారుణం ఒకసారి ఆలోచించండి. సో అంటే ఇక్కడ ఇందాక మనం వేణుగోపాల్ గారితో దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేశాం. అయితే ఆయన కూడా ఏమంటున్నారంటే సో సినిమా పెద్దలు సినిమా ప్రముఖులు నుంచి వచ్చిన ఆలోచన ఇది. సో వాళ్ళు ముందుకు వస్తేనే మేము ఈ ప్రపోజల్కి వచ్చాం, అందరం కలిసి చర్చించుకున్నాకనే ముందడుగు వేస్తాం, కానీ మేమంతా మేము నిర్ణయం తీసుకోం కదా, సినిమా ప్రముఖుల నుంచి కూడా ఈ ప్రపోజల్ వచ్చింది అంటున్నారు. మేడం అసలు సినీ పరిశ్రమ సంబంధించిన ఎవరు మనస్ఫూర్తిగా ఈ దానికి మాత్రం అగ్రి ఎవరు మేడం? ఇప్పుడు దాకా ఇంత ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, ఇన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు వచ్చారు, మంత్రులు వచ్చారు, అన్ని జారారు. ఇప్పుడు దాకా లేని ఇప్పుడు ఎందుకు మారుతారు చెప్పండి మేడం? ఏ సినీ పరిశ్రమ అయినా సరే కడుపు కొట్టుకోవడానికి ఎవరు చేయలేదు మేడం. ఎందుకంటే ఇంత కోట్లు పెట్టాలి, డబ్బులు తెస్తున్నారే, నువ్వు ట్యాక్స్ కడుతున్నారే, లేదు ప్రభుత్వానికి చెప్పిన విధంగా రేట్లు అమ్మాలంటే ఏ విధంగా అంటారు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు జస్ట్ మనం ఒక మానవత్వంతో ఒక మనిషిగా మనం ఆలోచించండి. మన సినీ పరిశ్రమ వల్ల ఎన్నో ట్యాక్స్ ద్వారా మన రాష్ట్ర అభివృద్ధి అవుతుంది నాకు తెలిసి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, నా ఒక్కడ వాళ్ళ గురించి మాత్రం సినీ పరిశ్రమ దెబ్బ కొట్టద్దు, దయచేసి నాకు నా సినిమాలు ఆపుకోండి. ఎందుకంటే చాలా చిన్న చిన్న సినీ ఇప్పుడు కొత్త కొత్తగా వస్తారు మేడం, ఎంతో నమ్ముకుని ఉన్నారు వాళ్ళందరూ. ఇప్పుడు భవిష్యత్తు ఏంటి? ఎంత మట్టికి పెద్ద హవా కాదు చిన్న పరిశ్రమ కూడా బాగుండాలని ఆకాంక్షతో ఉన్నాడు పవన్ కళ్యాణ్ మేడం. సో దీంట్లో మాత్రం నేను ఎవరిని విమర్శించడం మాట్లాడదు. ఒకసారి మన రాష్ట్ర అభివృద్ధి గురించి బాగుండాలని మాట్లాడుకునే వాళ్ళు అయితే ఈ సినీ పరిశ్రమకి మాత్రం ప్రభుత్వం కాకుండా వాళ్ళతో బాగుంటుంది మేడం. సో ఆయన అలాగే ఆయన ఇంకొక వ్యాఖ్య చేశారు, చిత్ర పరిశ్రమ వైపు వైసీపీ నేతలు చూస్తే కాలిపోతారు అని. అంటే చిత్ర పరిశ్రమ వైపు చూడాల్సిన అవసరం వైసీపీ నేతలకు ఉందంటారా? అప్పుడు అర్థం అవుతుంది కదా మేడం. మరి ఎంత మట్టికి మీకు అసలు ఆ క్వశ్చన్లోనే దాంట్లో జవాబు ఉంది. ఇప్పుడు దాకా చిత్ర పరిశ్రమ వైపు ఎవరో అసలు నాయకులు ఎవరి ద్వారా వాళ్ళు చూసుకునేవారు. అలాంటి చిత్ర పరిశ్రమ ఈ టికెట్లు ఆ టికెట్లు అన్నారంటే మరి అంతే కదా మేడం. అలా కాకుండా దయచేసి మాత్రం నేను మనగా ఇప్పుడున్న ప్రభుత్వ అధికారులకు కానీ రాజకీయ నాయకులు ఒకటే రిక్వెస్ట్ చేసుకున్నాను మేడం. మన సినీ ఫీల్డ్ మన రాష్ట్రం ఇప్పుడు సుభిక్షంగా ఉండాలంటే మాత్రం సినీ ఫీల్డ్ మన టచ్ చేయకుండా ఉంటే ఎంతో బాగుంటుందని ఆరాటం మేడం. సో అలాగే ఇంకా వైసీపీ నేతల నుంచి వచ్చే ఆరోపణలు ఏంటంటే ఆయన కాసేపు సినిమాలు అంటారు, కాసేపు పొలిటికల్గా వెళ్తాను అంటారు, ఒక దాని మీద నిలబడరు. సో అధికారం రావాలి అంటే ప్రజల మధ్యలోనే నిరంతరం ఉండాలి, వాళ్ళకి సేవ చేస్తూ ప్రజల మధ్యలోనే తిరగాలి, కానీ కాసేపు సినిమాలు కాసేపు ఇలా మీటింగ్స్ పెట్టేసి అలా అమావాస్యకి పౌర్ణానికి వస్తే ఎట్లా అధికారం వస్తుంది అని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తున్నారు. దీనికి మీరేమంటారు? అవును సార్, అవును మేడం. అది చెప్పింది వాళ్ళు చెప్పింది ఒకసారి అర్థం చేసుకోండి. మాకేమో పెద్ద ఫ్యాక్టరీలు లేవు, లేకపోతే పెద్ద ఫిలిం ఇండస్ట్రీస్కి పెద్ద పెద్ద ఏమి లేవు మేడం. మేము కష్టపడాలి, దాన్ని బట్టి ఆ డబ్బులతో ప్రజలు సేవ చేసే మనిషి పవన్ కళ్యాణ్ గారు. అంతేగాని మాకేమైనా ఆయన కోట్లు గీట్లు పరగలెత్తిన కోట్లు ఉంటాయి మేడం, మేము కూడా అలాగే కూర్చుని మేము సినిమా హ్యాపీగా రాజకీయం చేసుకుంటాం. మేము కష్టపడుతూ 10 మంది ఆకలి తీస్తున్న ఆలోచనలో ఉన్నాడు మేడం. మేడం ఒక ఎన్ని కాదు మేడం, ఒకటి ఆలోచించండి. మాకు ఎక్కడ ఇప్పటికి ఇన్ని స్థానాల్లో ఒక సీట్ వచ్చింది, ఆ సీట్ ఆయన ఉన్నాడో ఓడాడో కూడా మాకు తెలియదు.
కానీ ఇప్పటికి పవన్ కళ్యాణ్ గారు ప్రజల సమస్యల పోరాటానికి రెడీగా ఉన్నారుగా మేడం. ఇంతమంది వచ్చేసి నాకు అది చేయి ఇది చేయి అంటున్నారు, కానీ అదే అక్కడ ప్రతిపక్షం ఉంది, అక్కడ లేకపోతే అధికార పక్షం వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు ఎందుకు ప్రజలు? ఆలోచించండి, జనాలు కూడా ఆలోచించిన ఇదే మేడం. మేడం ఇప్పుడు మనకు కావాల్సింది ఉచిత పథకాలు సంథింగ్ ఈ కాదు మేడం, మాకు కావాల్సింది ఉచిత విద్య వైద్యం పరిశ్రమలు కావాలి, మా రాష్ట్ర అభివృద్ధి కావాలండి. ఇది ఏ నాయకుడు వచ్చినా సరే మేము స్వాగతిస్తాం. పవన్ కళ్యాణ్ గారు అదే అన్నారు మేడం. సో రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ గారు, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.